బహుశా నిన్న సాయంత్రం నుంచి అనుకుంటాను ఆంధ్రప్రదేశ్కు షాక్, వైసీపీకి షాక్, పెద్ద ఎదురుదెబ్బ వైసీపీకి అని చెప్పి చాలా వరుస కథనాలు చూస్తూ వస్తున్నాం. ఎందుకు షాక్ తగిలింది, ఎందుకు ఇలా న్యూస్ వేస్తున్నారు అని చెప్పి దాన్ని లోతుగా పరిశీలన చేస్తే, ప్రపంచ బ్యాంకు అమరావతికి చేసినటువంటి సపోర్ట్ని వెనక్కి తీసుకున్నది, ఆ డబ్బులంతా కూడా వెనక్కి వెళ్తున్నాయి, అది వైసీపీ వైఫల్యంగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రపంచ బ్యాంకుకు లోన్ అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ లేనిది అన్నీ చూపించి ఏదో ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి లోన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అటువంటిది, ఎందుకు వెనక్కి వెళ్తున్నాం అన్నటువంటి దానిపైన మేము గమనిస్తే, వాళ్ళు ఎందుకు మేము వెనక్కి వెళ్తున్నాం అటువంటి దానిపైన ఏదైతే ఈ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు క్లియర్ కట్గా కారణాలు కూడా తెలిపారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ కారణాలు చూసినప్పుడు ఇక్కడ ప్రతిరోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు వాదన నిజము అటువంటిది అక్కడ అనిపిస్తుంది. ఇది ఎవరో పంపించినటువంటిది కాదు, వాళ్ళు గతంలో ప్రిపేర్ చేసి ఇక్కడ జరుగుతున్న సంఘటనలపైన ఎందుకు వైదొలుగుతున్నాం అటువంటి దానిపైన వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇది మేము ఇచ్చినటువంటిది కాదు, మేము తయారు చేసిన రిపోర్ట్ కూడా కాదు. ఇది వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. వాళ్ళు ఒక 5 పాయింట్లు మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ నేను చదివి వినిపిస్తాను. స్క్రాప్ ద సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ యాక్ట్, సిఆర్డీ అథారిటీస్ అండ్ నోటిఫికేషన్స్ పాస్ సబ్సిక్వెంట్లీ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ 2013 సెంట్రల్ యాక్ట్ అండ్ ఫుల్లీ ఇంప్లిమెంట్ ద ల్యాండ్ ఎక్వేషన్ అండ్ రియాప్టేషన్ యాక్ట్ 2013 ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ ద అఫెక్టెడ్ పీపుల్ ఆఫ్ అమరావతి క్యాపిటల్ రీజన్ ఆల్సో ద గవర్నమెంట్ షుడ్ రిటర్న్ ద ప్లాట్స్ దట్ వర్ టేకెన్ ఇన్వాలంటరీ ఫ్రమ్ ద పీపుల్. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ని తక్షణమే మీరు రద్దు చేయలేదు. అప్పుడు మీరంతా కూడా 2013 ఏదైతే చట్టం వచ్చిందో దాని ప్రకారం ఫాలో కాలేదు, చాలా దుర్వినియోగపరిచారు, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ భూములు లాక్కున్నారు అటువంటిది మొట్టమొదటి పాయింట్. వాళ్ళు పెట్టినటువంటి పాయింట్ మొట్టమొదటిది. రెండోది, ఇండికేట్ జుడిషియల్ ఎన్క్వైరీ ఇంటూ ఏ సోషియో ఎకనామిక్ డ్యామేజ్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అండ్ సైకలాజికల్ ట్రామా ఆఫ్ అగ్రికల్చరల్ కోస్టల్ అండ్ పాస్టరల్ లేబరర్స్ టెనెంట్స్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ డీటెయిల్స్ హూ హ్యావ్ అండర్గోన్ సివియర్ ప్రెషర్ అండ్ ఫియర్ డ్యూ టు ద ల్యాండ్ ఎక్వేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రాసెస్. ఇక్కడ కౌలు రైతులను కానీ రైతులను కానీ ఒక భయోందనటువంటిది సృష్టించినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అటువంటిది వాళ్ళు పెట్టినటువంటి రెండో పాయింట్. మూడో పాయింట్, అనౌన్స్ ఎ స్పెషల్ కంపెన్సేషన్ ప్యాకేజ్ ఫర్ దళిత్ అండ్ అదర్ అసైన్డ్ ల్యాండ్ హోల్డర్స్ యాజ్ దేర్ సోషల్ లైఫ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ ఇన్ ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నటువంటి దళితులు వీళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు అటువంటిది వాళ్ళు మెన్షన్ చేసినటువంటి మూడో పాయింట్. నాలుగో పాయింట్, ప్రాసిక్యూట్ బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ హూ పర్చేస్డ్ ఆర్ ఫెసిలిటేటెడ్ ద పర్చేస్ ఆఫ్ అజైన్ ల్యాండ్స్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద క్యాపిటల్ రీజన్. రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత బ్రోకర్లు ఎంటర్ అయ్యన్నారు, రియల్ ఎస్టేట్ పీపుల్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ అయ్యి సామాన్య ప్రజలకు అంతా కూడా చాలా ఘోరమైనటువంటి అన్యాయం చేశారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసినటువంటి నాలుగో పాయింట్. ఐదో పాయింట్, స్టాప్ అటెంప్ట్స్ టు డూ లిస్ట్ దళిత్ ఫార్మర్స్ ఫ్రమ్ రికార్డ్స్ త్రూ డుబీషియస్ డాక్యుమెంటరీ మ్యానిపులేషన్ అండ్ కన్సిడర్ ఆల్ దళిత్ కల్టివేటర్స్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ యాజ్ ద ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ పర్పస్ ఆఫ్ ద కంపెన్సేషన్ అండ్ ఆర్ అండర్ ద 2013 యాక్ట్. మీరంతా కూడా మ్యానిపులేట్ చేశారు డాక్యుమెంట్స్ అన్నీ కూడా, రైతుల యొక్క రికార్డ్స్ కూడా ట్యాంపర్ చేశారు, వీటన్నిటిపైన కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి, 2013 భూసేకరణ చట్టం ఏదొచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినటువంటి కారణాలు వాళ్ళు తెలిపారు. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి, ఎందుకు ఆ వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వను అనింది వైసీపీ పైన నమ్మకం లేకను, లేకపోతే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం పైన వ్యతిరేకతనో కాదు. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు మేము లోన్ ఏ రకంగా ఇవ్వగలుగుతాము అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఇవి.
ఎవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటిది కాదు, ఆ ఓల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇంత ఘోరంగా ఎందుకు ఇంత క్రియేట్ చేసుకున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇలా చేసి మళ్ళీ వాళ్ళందుకు వాళ్ళే పేపర్లో రాయడం, గుడ్ బై అమరావతి, అమరావతి గుడ్ బై చేయడం వలన ఎంతో నష్టాలు, 2 లక్షల కోట్ల ఒక్కొక్క ఎకరా 7 కోట్లు 10 కోట్లు ఉన్నటువంటి భూమిని పట్టించుకోక 2 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగింది అని చెప్పి ఇట్టు మాటలు మాట్లాడించడం దుర్మార్గం కాక ఇంకేంటి. ఇంతకన్నా కూడా మన ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో మన నమ్మకం విధంగా ఇలాంటి చెడ్డ పేరు మూటగట్టినటువంటి గత ప్రభుత్వాన్ని ఏమనాలి? వీళ్ళని శిక్షించడంలో న్యాయం ఉందా లేదా? ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏదో ప్రతిపక్ష పార్టీ మాట్లాడిందో ఇంకోటో కాదు, వాళ్ళపైన ద్వేషంతో మాట్లాడినటువంటి మాటలు కాదు, వాళ్ళపైన వ్యతిరేకత మాట్లాడిన మాటలు కాదు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంబించినటువంటి ఇక్కడ వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసి పంపించారు. మాకు కూడా తెలియని అంశాలు అందులో వాళ్ళు పొందుపరిచారు. ఇంత అన్యాయం జరుగుతుందా అని చెప్పి రిపోర్ట్ చేసినప్పుడు మాకే ఆందోళనకరంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు బయటకు తెచ్చేవాళ్ళు కాదు. ఇటువంటి పరిస్థితుల మధ్యన ప్రజలకు ఎంత నష్టం చేశారు అటువంటిది, ఈ ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం చేశారటువంటిది మా భయాందోళన. గతంలో కూడా ఒక కన్సల్టెన్సీని పెట్టినారు, మకీ అండ్ అసోసియేట్స్ అని చెప్పి, వాళ్ళు కూడా ఏం లెటర్ రాశారో మీడియా సోదరులకు అందరూ కూడా చూపించాలనుకున్నా. మకీ అండ్ అసోసియేట్స్ అటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, క్యాపిటల్కి సంబంధించి వాళ్ళు ఆర్కిటెక్ట్గా వాళ్ళు ఎంచుకున్నప్పుడు, వాళ్లకు అనేకమైనటువంటి దొంగ మార్గాలు చూపించినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి ఒక పెద్ద పేరున్నటువంటి సంస్థ అది, ఎక్కడైనా పనిచేయచ్చు, మేము బీహార్లో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి, విపరీతమైనటువంటి అవినీతి ఉంది, ప్రతి పాటల అవినీతి ఉంది అని చెప్పి మకీ అండ్ అసోసియేట్స్ కూడా రాసినటువంటి లెటర్ ఇది. దయవుంచి ఇది వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది అన్నటువంటి మాటలు లేకుండా మీడియా సోదరుడు విజ్ఞప్తి చేస్తున్నా, వాస్తవాలు తెలియజేయండి ప్రజలకు, అది మీ బాధ్యత, మన బాధ్యత. ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి నింద వేసేటువంటి ప్రయత్నాలు చేయకుండా మైక్రోసాఫ్ట్ అమరావతికి వస్తుంది అని పేపర్లో రాయిస్తారు. సత్యనాదెల్ల అనేటువంటి వ్యక్తి 24 గంటలు తిరగకముందే మేము అసలు చెప్పలేదు అని ఆయన చెప్తాడు. మళ్ళీ వైసీపీ ఆడ వద్దనింది అనేటువంటిది వీళ్ళు, మళ్ళీ వైసీపీ వద్దనిందేమో అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. ఇలా ఉంటాయి వీళ్ళవన్నీ కూడా. బుల్లెట్ ట్రైన్ వస్తుంది, ఆ బుల్లెట్ ట్రైన్ కూడా ఫోటో దిగుతాడు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ అని రాస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ట్రైన్ గురించి పట్టించుకోలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు పేపర్లలో రాస్తారు. హైపర్లూప్ ట్రైన్ వస్తుంది, విజయవాడ నుంచి తిరుపతికి 2 గంటలు వెళ్ళిపోతాం, లూప్లో వెళ్ళిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఏదో ఫోటోలు వేస్తారు. అది వైసీపీ చేయలేదు, ఇంకా ఎందుకు చేయలేదు అంటే మాటలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టి 5 సంవత్సరాలు దుర్మార్గంగా వ్యవహరించి ఇటువంటి పరిస్థితులకు అన్నిటి కూడా కారకులైనటువంటి వాళ్ళని ఏమనాలి? నిన్న చూసింటారు సభలో తను నివసిస్తున్నటువంటిది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో అని చెప్పి రికార్డ్స్తో సహా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ కూడా అన్ని రాసినటువంటిది టీవీలో కూడా ప్రజెంట్ చేస్తే దాన్ని కూడా ఒప్పుకోడు, తప్పు చేశాడని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఇల్లీగల్ హౌస్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ ఉంటూ ఒకసారి ఆ హౌస్ నాదే అని చెప్తాడు, ఇంకోసారి అది నాది కాదు లింగంలేనిది అంటాడు, ఇంకోసారి ప్రభుత్వ గృహము అంటాడు. అటువంటి స్థాయిలో అతను నివసిస్తూ దానిపైన కూడా క్లారిటీగా లేకుండా ఏదేదో మాట్లాడతాడు. స్పష్టంగా హైకోర్టు కూడా చెప్పింది, హైకోర్టుకు పోయినప్పుడు ఎస్ అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ తీసేసేయండి అని చెప్పి ప్రజావేదికని, అలాగే ఆయన ఇల్లును కూడా అక్కడ వెకేట్ చేయకుండా ఉన్నాడు అని అంటే ఎంత దౌర్భాగ్యం. మళ్ళీ కూడా పేపర్లలో రాయడం నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళ పరిస్థితులు అన్నీ కూడా అన్నీ కొంచేస్తారా అంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కడైతే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారో 76,000 మంది వాళ్ళన్నీ కూల్చేయండి, తర్వాత నేను ఖాళీ చేస్తా అంటే మాటలను మాట్లాడతాడు. వాళ్ళ కోసమే కదా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఎక్కడైతే నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉండగట్టు ప్లేసెస్లో అక్రమంగా ఆక్రమించుకున్నారో వాళ్ళ కోసం 25 లక్షలు పట్టాలు ఇస్తున్నామని చెప్తే కూడా దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా హేళనగా మాట్లాడతాడు. అంటే తను ఖాళీ, నా తప్పు ఉంది, నేను చేసినటువంటి ఇల్లీగల్గా ఉన్న కన్స్ట్రక్షన్ నేను ఉన్నాను, స్వచ్ఛందంగా నేను అక్కడి నుంచి వెళ్తానంటు మాట తన నోట్లో నుంచి రాలేదు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్న పరిస్థితులు ఉంటాయా? ఇలా చేసుకుంటూ వచ్చి, అక్రమాలు చేసుకుంటూ వచ్చి ప్రపంచ స్థాయిలో మన ప్రతిష్టను దిగజార్చినటువంటి ఈ వ్యక్తి, నేను డిమాండ్ చేస్తున్నా ఆన్ ఫ్లోర్ కానీ లేకపోతే దానికి అలవాట్లేదు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నింటినీ ఏవైతే ఈయన చేశాడో, ఈ అక్రమాలు అవినీతి ఏదైతే మెన్షన్ చేసిందో, మేము కూడా సీరియస్గా తీసుకొని వీటన్నిటిని లేకుండా
ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా, అలాగే రాజధానిటువంటిది ప్రజలకు ఉండే విధంగా రెండింటిని కూడా మేము సమపద్ధతిలో తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నాం. మేము గట్టిగా డిమాండ్ చేసేది, ఇంత దౌర్భాగ్య పరిస్థితులు చేసినటువంటి ఈ గత ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.